ఎమిని తర్కట్లు తప్పించుకొచ్చిన ఏనుగులా దారి కట్టగా నిలబడ్డావు. ఎలా దిగమంటావురా? ముందు నువ్వు దిగు. నాకు సంబంధం లేదు. అడగకుండానే సంబంధం లేదంటే నువ్వు వాడి గ్రూపేనా? సచ్చినోడా, నేను వాడి గ్రూప్ కాదమ్మా, సపరేట్ గ్రూప్. నన్ను వదిలిపెట్టు తల్లి. వదలటం కాదురా, మిమ్మల్ని నరికి పోగులు పెట్టాలి. బుగ్గలు బట్టలు అవుతారా? బుగ్గలు వదిలమ్మా. ఒరే జురాసిక్ పార్క్ పల్లి, ఆగరా, నువ్వు ఆగు. అమ్మా లతక లతక మంటు, ఆగరా, నువ్వు ఆగు. నీ కాళ్ళు చేకొడతాను నేను. వీడేంట్రా గెటప్ మార్చేశాడు? హాయ్, ఐ యామ్ డాక్టర్ తన్ముఖ తల్మా. వాట్? ఐ యామ్ డాక్టర్ తన్ముఖ తల్మా. డాక్టర్ తన్ముఖ తల్మా, రాస్కెల్. ఇంటర్మీడియట్ 20 సార్లు తప్పినందుకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సన్మానం కూడా చేశారు. నీకు డాక్టర్ పట్ట ఎవరా ఇచ్చారు? ఇద్దరు గట్టిగా అరవబాకండి. ఒరిజినల్ గెటప్ లో తిరిగితే ఒక్క ఆడపిల్ల కూడా ఓ లుత్తు వేయడం లేదు, ఓ నవ్వు నవ్వడం లేదు, కనీసం పట్టించుకోవడం లేదు. అందుకే ఈ గెటప్ బేట. ఎక్స్క్యూజ్ మీ, ఏంట్రా అది? పేజర్. అబ్బో, వీడి ఫేస్ కి రేజర్ కే దిక్కు లేదు. పేజర్ ఒకటి ప్లీజ్. ఓకే ఓకే. ఏంట్రా మెసేజ్? డాక్టర్ తన్ముఖ తర్మ, వెంటనే వచ్చి నన్ను కేజీ హాస్పిటల్లో కలుసుకో. నర్తు విత్తర్ రాణి. పేజర్లో తెలుగు మెసేజ్ ఇది? జగదాంబ సెంటర్ లో 30 రూపాయలకు 3 అమ్ముతుంటేను ఆడపిల్లల్ని లైన్ లో పెట్టొచ్చని కొనుక్కున్నాను. హలో, గౌదోడ స్పీకింగ్. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. పేజర్ పెట్టుకున్నందుకే నన్ను తిట్టారే, వాడిని చూడండి రా. సెల్యులార్ గెటప్, చేతి కింద సెటప్. హాయ్, హలో, హాయ్, రోసి. హాయ్, హలో. ప్లీజ్ యువర్ కీప్ డిస్టెన్స్. వాట్ నేమ్ యు టోల్డ్? రోసి. హై సి. మరి ఇది ఓసియా? సెల్యులార్. సెల్యులార్? యా, ఎనీ డౌట్? నో. వాట్ ఇస్ ది టెలిఫోన్ నంబర్ ఆఫ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్? 100. 100. యా యా. కాశవాలి, ఇంకో దిసేపట్లో ఉరుములతో కూడిన జల్లులు పడుతుంది. ఇట్ ఈస్ రేడియో నా సెల్యులార్. ఒక పదే బాబు. ప్లీజ్ మేడం, ఈ లెటర్ ఫ్రీగా తీసుకోండి, బాగా చదవండి, ప్రేమించండి, ప్రేమించబడండి. మిస్ కాకండి మేడం, ప్లీజ్ 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 మేడం. మంచి తరుణం మించి దొరకదు. ఆలస్యం అమృతం విషయం. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకుందాం రా. హలో, ఐ లవ్ యూ. ప్లీజ్ ప్లీజ్. ఎవడ్రా వాడు? మన ఏరియాకి వచ్చి లవ్ లెటర్ ఇస్తున్నాడు. ఏయ్, మీరు నా జాయింట్ లో కొట్టారు కదా, నేను వాడి జాయింట్ లో కొడతా, చూడండి. రే, ప్లీజ్ ప్లీజ్ మేడం, ఈ లెటర్ తీసుకోండి. నేను ప్రేమిస్తా. పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావు. అసలు ఏరియర్ అనేది చిలకలు కూడా చిలకల పగిలిపోతాయి. పోనీ, మీరేనే తీసుకున్నమ్మా, నేను ప్రేమిస్తున్నా. అసలు ఈ ఏరియాలోనే కనబడదని చెప్పారా? ఆంటీ, మీరేనా నన్ను ప్రేమించండి. అమ్మాయిలు కనపడితే చాలు, వేదవులు పిచ్చి పిచ్చి వేషాలు వస్తుంటారు. చాలా థ్యాంక్స్ అండి. నో మెన్షన్. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళం బస్ స్టాప్ లో నిల్చోగలుగుతున్నాం. ఇట్స్ ఆల్ రైట్. ఈ ఏరియాలో ఎవరికైనా లవ్ లెటర్ ఇస్తే మేమే ఇవ్వాలి? ఏరియా తెలుగుతో మీరు తీసుకోవాలి. యా, ఐ లవ్ యూ, యూ లవ్ మీ. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకున్నావరా, పెళ్లి చేసుకుందాం. సంజయ్రా, నీ తండ్రా? ఎవరి తండ్రి కనపడటం లేదు. ఇండియన్ ఫుడ్, తాపులుంటేనే ఆగని బత్తు, తాపు లేకపోతే ఆగుతుందా? మరి ఇప్పుడు బస్ నవ్వడం ఎలా రా? చైనా పాలంటే ఏం తెస్తాం? చైనా? ఓ, రైనా, చైన్ లాగుతాం. పట్టాపారంటే కూడా టైన్ లాగడమే ఈజీ. రాయ్, బస్సు కి చైన్ లెక్కడ ఉంటారా? బ్రెయిన్లెస్ ఫెలో. అది కూడా టైన్? అయ్యో, నేను దొంగ
కాదు, ట్రైన్ ఆపాలంటే ట్రైన్ లాగాలి కదా. మరి ట్రైన్ అంటే తెలీదా? పూ అంటది, తుకుతుక్ అంటది, పొగట్టది, పట్టాలుంటాయి. పట్టాలంటే ఈ పట్టాలు కాదు, రెండు పట్టాలుంటాయి. భగ్న ప్రేమికుల్లా, తూర్పు పరమరల్లా కలుసుకోకుండా సమాంతరంగా ఉంటాయి ఆ పట్టాలు. బెత్తులుంటాయి, బెత్తులు. పట్టలు కాదమ్మా, బెత్తులు. బెత్తులు తూతేరు తీతేరు ఉంటాయి, మనం పడుకుంటాం. మనం పడుకుందాం. కంగారు పడిపోతా, ఆయన చెప్పిన నాకు అర్థమైంది. ఇప్పుడు ట్రైన్ ఆఫ్ చేయడానికి చైన్ అవుతాం కదా, అలాగే బస్సు ఆఫ్ చేయడానికి చైన్ లాగాడు. ఓరేడు తెలివి తెల్లారిపోను. థ్యాంక్స్ డ్రైవర్ గారు, ఈ బస్సు మొత్తంలో నన్ను బాగా అర్థం చేసుకుంది మీరు ఒక్కరే. ఇంతకీ బస్సు ఎందుకు కాపాలనుకున్నట్టు? కలర్ టూ ఫిగర్ టూ లేని బస్సులో మేము ప్రయాణం చేయలేము. ఓ అదే, ఇంకో వారం రోజుల పాటు విమెన్స్ కాలేజీకి లీవులు. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అవును డ్రైవర్ గారు, మీరు ఇక్కడ ఉన్నారు, బస్సు వెళ్ళిపోతోంది, డ్యూటీ మారారా? లేదు నాయన, ఇంకో రెండు మైళ్ళ వరకు టర్నింగ్స్ లేవు, అందుకని స్టీరింగ్ కర్ర కట్టి వచ్చా. వాళ్ళుటే వస్తున్నారు రోయ్, వాళ్ళెందుకురా, వాళ్ళెందుకురా ఇలా చూస్తున్నారు? చూసేద్దామా, అడ్జెట్టే అరెస్ట్ చేద్దామా అనేమో. ఈ ప్లాన్ వర్కౌట్ కాదని నేను ముందే అనుకున్నాను రో. మరి ఎందుకు చెప్పలేదు? అప్పట్రా. ఎస్ లంచ్ తీసుకున్నా బిడ్డ? అవును ఫాదర్, 10,000 తీసుకున్నాను. ఆహా, ఆ ప్రభువు నీ తప్పులు మన్నించును. మత్తయి సువార్త 12:6-3. మన వాడు ఓరాత్తను మొదలెట్టాడు, యాతనిస్తే మన మీద యాతన తప్పదు. బిడ్డలారా, మీ పాపములు కడుగుబడినవి, చాక్లెట్లు కొనిపొమ్ము. అలాగే ఫాదర్. పోయిరమ్ము. పరిశోధన.